ఈ ప్రపంచం మనల్ని చూడకముందే ప్రేమించే వ్యక్తి అమ్మ. ఆకాశమంత విశాలమైనది, సముద్రమంత లోతైనది అమ్మ ప్రేమ. అమ్మ లేకపోతే మనం లేం. తల్లిని ఎంతో ఏడిపించి పుట్టాం, అయినా సరే పుట్టగానే నవ్వితే మురిసిపోతుంది. నీకోసం తన కష్టాలన్నీ మర్చిపోతుంది. మొదటిసారి నీ నవ్వు చూడగానే కరిగిపోద్ది. ప్రపంచంలోని అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ ప్రేమ లేనివాడు. పుట్టగానే బేబీస్ చాలా క్యూట్గా ఉంటారు, కానీ తల్లి శరీరాన్ని నాశనం చేసేస్తారు. ఒక్క డెలివరీతో బాడీ మొత్తం చాలా డ్యామేజ్ అయిపోతుంది. రికవరీ అవ్వడం చాలా కష్టం, కానీ నీకోసం చాలా బాధపడుతుంది అమ్మ. ఆ బాధనంతా నీ నవ్వులోని, నీ ప్రేమలోని చూసుకుంటుంది. ఆడది అమ్మైనప్పుడు అది ఒక పునర్జన్మ లాంటిది, అన్ని కష్టాలు పడుతుంది. అలానే ఒక ఆడది అమ్మ అవ్వాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి, ఎంతో ఆప్యాయతంగా చూసుకోవాలి. తర్వాత మనం చాలా జాగ్రత్తగా పుడతాం. ఒక ఉమెన్ తల్లి కావడానికి చాలా కష్టాలు పడుతుంది, అలానే ఒక ఉమెన్ తల్లి అవ్వడానికి ఎన్నో బాధలు పడుతుంది. సో ఇలాంటి బాధలు తెలియాలంటే పిల్లలు లేని తల్లులు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, వాళ్ళ ముందు మీ కష్టం అనేది నథింగ్. పిల్లలు కడుపు నిండా తినకపోతే ఏ తల్లి సరిగ్గా పడుకోలేదు, పడుకోదు కూడా. అలానే ఒక చిన్న దెబ్బ తగిలితే తల్లి విలవెల్లాడిపోతుంది. కానీ చివరికి ఆ తల్లిని ఎక్కువ బాధ పెట్టేది ఆ పిల్లలే. చిన్నప్పుడు ఏం చెప్పినా వింటాం, పెద్దయితే అమ్మ చెప్పిన ప్రతి మాట చాదస్తంగా కనిపిస్తుంది నీకు. తల్లికి పిల్లలు అడ్డాల్లో ఉన్నంతసేపే, ఒక్కసారి గెడ్డలు వచ్చిన తర్వాత తల్లికి దూరం అయిపోతారు. కానీ నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే దానికి రీజన్ అమ్మ. నీకు ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అంటావు, కానీ నీ ప్రేమను నీ ఫ్రెండ్స్ మీద, నీ వస్తువుల మీద, లేకపోతే ఇంకో దాని మీద చూపిస్తావు. సో నువ్వు దేన్నైనా ఏదైనా చూపించు, తప్పలేదు, కానీ అమ్మకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అమ్మకి ఇవ్వు. అమ్మ ప్రేమ చాలా స్వచ్ఛమైనది, గుర్తుపెట్టుకో. అమ్మ అంటే అదృష్టం, ఆనందం, అభిమానం, ఇంకా ఎన్నో. ఈ ప్రపంచంలో నిన్ను చూడకముందే నిన్ను ప్రేమించే వ్యక్తి అమ్మ, ప్యూరిటీ ఆఫ్ లవ్. ఎవడైతే తన అమ్మని తనకన్నా బాగా చూసుకుంటాడో వాడు నిజమైనడు, వాడు నిజంగా తోపు. అమ్మనే కాదు, అందరినీ బాగా చూసుకోవాలి. చల్